పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దుష్టశక్తి ఉండటం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, భార్యాభర్తలు విడిపోవడం, అలాగే కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, చెడు ప్రయోగాలతో సతమతం అవడం, ల్యాండ్ సమస్యలు, ప్రేమించిన వారు విడిపోవడం, ప్రేమికుల మధ్య గొడవలు అవడం, అలాగే పిల్లలు చదువులో వెనుకపడడం, ఉన్నట్టుండి చిన్నపిల్లల ఆరోగ్యం క్షీణించడం, పెళ్లి కుదరకపోవడం, ఇంట్లో గృహశాంతి, లక్ష్మీశాంతి ఇలాంటివి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు గురుగారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి. గురుగారి నెంబర్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం అతి శక్తివంతమైన అలాగే అతి సులువైన వశీకరణ తంత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వశీకరణ తంత్రం ద్వారా మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా సరే వారిని మీరు పూర్తిగా వశీకరణం చేసుకోవచ్చు. మీ భర్త అయినా, మీ భార్య అయినా, లేదా మీరు మనసారా ప్రేమించిన వ్యక్తి అయినా వారిని పూర్తిగా వశీకరణం చేసుకోవచ్చు. ఈ పూర్తి విషయం తెలుసుకునే ముందు కార్యసిద్ధి మంత్రాలు, యంత్రతంత్ర మహిమలు, ధర్మ సందేహాలు, గుప్త యంత్రతంత్ర మంత్ర వశీకరణ యంత్రాల గురించి, వశీకరణ మంత్రాల గురించి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే ఈ వశీకరణ తంత్రానికి మీకు లవంగాలు ఉపయోగపడతాయి. కొన్ని లవంగాలు తీసుకొని మీ నాలుక మీద, అంటే ఒక 7 లవంగాలను తీసుకొని ఆ 7ట్లలో ఒకటి మీ చేతిలో నుండి మీ నోట్లో పెట్టుకొని, ఇప్పుడు నేను చెప్తున్న ఈ వశీకరణ మంత్రము మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారిని తలుస్తూ ఈ మంత్రాన్ని చదివితే సరిపోతుంది. ఇప్పుడు ఆ మంత్రం ఏంటో తెలుసు. ఓం నమో భగవతి ఈశానాయ సుమభద్రాయ వశ్యమయ స్వహి అంటూ ఈ మంత్రాన్ని 121 సార్లు జపించాలి. ఈ మంత్రం చదువుతున్నంతసేపు మీ నాలుక మీద ఆ లవంగం ఉండాలి. ఇలా 7 రోజులు ఆ 7 లవంగాలని ఆ మంత్రంతో అభిమంత్రించి తర్వాత వాటిని కాల్చి ఆ తిలకాన్ని మీరు పెట్టుకోవాలి. మీరు పెట్టుకొని మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారి ఎదుట నిలబడితే సరిపోతుంది. మీకు వారు చాలా త్వరగా వశీకరణం అవుతారు. ధన్యవాదములు.